క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు అనే విషయాన్ని చాలామంది నోటి నుంచి వింటూనే ఉంటాం. ఎంత కష్టపడుతున్నా మీ సంపాదన మాత్రం పెరగకపోతే లేదా అయితే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. మీకు ఎలాంటి చెడు అలవాటు లేకపోయినా వచ్చిన డబ్బులు వచ్చినట్లే ఖర్చు అవుతుంటే ఈ కింది భాగాల్లోని పుట్టుమచ్చలు మీలో ఉన్నాయేమో చూసుకోండి అంటున్నారు జ్యోతిష్కులు. మన శరీరంలోని కొన్ని భాగాల్లో ఉండే సంకేతాలు గుర్తుల వల్ల భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని మన ప్రాచీన గ్రంథాల్లో ఉంది. ఎడమ బొగ్గపై పుట్టుమచ్చ ఉండేవారికి ఆదాయ మార్గాలు పుష్కలంగా ఉంటాయి, కానీ దాన్ని పొదుపు మాత్రం చేయలేరు. పెదాల కింద పుట్టుమచ్చ ఉంటే వ్యక్తి డబ్బుల కోసం నానాయాతన పడుతుంటారు. అరచేతి మధ్యలో పుట్టుమచ్చ ఉంటే యవ్వన ప్రాయంలో ఎదురయ్యే సంక్షోభాలకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తారు, కానీ ధనానికి ఎలాంటి ఇబ్బంది మాత్రం ఉండదు. ఎడమ కాలిపై ఉండే మచ్చ వల్ల మీరు సంపాదించిన సొమ్ము మీకే తెలియకుండా ఖర్చు అవుతుంది, దాచడానికి ఎంత ప్రయత్నించినా అంతే మొత్తంలో బయటకు పోతుంది. బొటును వేలు చూపుడు వేలుకు మధ్య పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి డబ్బుకు సంపాదించిన సమస్యలు ఎదుర్కొంటాడు. ఒకనొక సందర్భంలో తిండికి కూడా తిప్పలు తప్పవు. ఎడమ కంటి పాప మీద లేదా ఎడమ కన్ను కంటి పాప నుదురుకు మధ్య పుట్టుమచ్చ ఉంటే సరైన లైంగిక ఆనందాన్ని పొందలేరు. ఎందుకంటే ముఖ్యమైన విషయాలకు డబ్బులు సమస్యే దీనికి కారణం. ఎడమ చంకలో పుట్టుమచ్చ ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. వీరికి వచ్చే రోగాలు వ్యాధులకు డబ్బు మంచినీళ్ల ప్రాయంలో ఖర్చు అవుతుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.